తెలుగు రైతులందరికీ నమస్కారం. పంటలే ప్రాణదర యూట్యూబ్ ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకి తేజాల్లో ఇప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ మాకు తెలిసి మనం చూస్తున్నటువంటి మన కృష్ణా గుంటూరు ఏపీ తెలంగాణలో మనకి జనరల్ రకాలు అనేది తెలుసు అందరికీ. వాటి పరిస్థితి కూడా, వాటి దిగుబడి, వాటి మెయింటెనెన్స్, కూలీల ఖర్చులు ఇవన్నీ ఇప్పటిదాకా మన రైతులందరికీ తెలుసు. దానివల్ల లాభ నష్టాలు కూడా తెలుసు. సో కానీ మార్కెట్లో వైరస్ టాలరెన్స్ ఒకటి అయితే మనకి కోతకూలీ కూడా తగ్గాలి, దిగుబడి పెరగాలి. అటువంటి రకాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్లో మనం చెప్పుకుంటూ వస్తూనే ఉన్న వీడియో చేసుకుంటేనే వాటితో పాటు ఇప్పుడు మనకి 2626 స్టార్ ఫీల్డ్ జినీ ఉంది. తర్వాత మనకి రవి నుంచి బంజారా ఉంది. ఇంకా చాలా కంపెనీల నుంచి చాలా ఉన్నాయి. అయితే నేనైతే మేము చూసినట్టు ప్రాంతంలో అయితే మాకైతే ఇవైతే వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపించింది. వాటికి పోటీగా మార్కెట్లో టాలరెన్స్ విషయంలో, అంటే రెసిస్టెన్స్ పవర్ విషయంలో, వ్యాధి నిరోధక శక్తి విషయంలో పోటీ ఇవ్వటమే కాకుండా వాటి మీద బెటర్గా చూస్తే అనిపిస్తుంది. అదే నాందారి 238, దీన్ని ఒక రకంగా చెప్పాలంటే డబుల్ టాలరెన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చూపాను ఒకసారి గడ్డి చూపి, రైతు గారు గడ్డి మీద కొడుతున్నారు. గడ్డి మంది కొడుతున్నారు, ఇక్కడ గడ్డి కొడుతుంది. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే 2626 ఈ బంజారాలు రైతులకి పోయినా సరే యూట్యూబ్ ద్వారాగా కానీ కంపెనీ ప్రమోషన్స్ కానీ ఈ హైప్ చూసి ప్రతి ఒక్కరూ అవి కావాలంటున్నారు. కానీ అవి మార్కెట్లో అయితే మనకి చేతికి చిక్కే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే 26 మనం చెప్పకూడదు కానీ వాటి రేటు మరియు బంజారా రేట్లు త్వరగా ముందు రేటు విషయం ముందు దొరకట్లేదు, అందుబాటులో లేవని చెప్పడం జరిగింది. సో వాటికి ఆల్టర్నేషన్లో ఒకటి విత్తనం ఖరీదు విషయంలోనూ తక్కువ, పంట విషయంలో ఈ సంవత్సరం మీరు వేస్తే ప్రజెంట్ మన రైతు గారు వేశారు చూస్తే అమేజింగ్, టాప్లో ఉంటుంది. పెట్టుబడి విషయంలో వాస్తవంగా 26కి అయితే దమ్మున్న రైతుకి, పెట్టగలిగిన రైతుకి అయితే అది 30 నుంచి 40 50 కూడా ఇస్తుంది. కానీ పెట్టాలి, ఆ వారి పెట్టాలి. ఇది అంత పెట్టకుండానే ఈ నాందారి 238 రకం అంత పెట్టకుండానే ఎంత ఇస్తుందంటే పెట్టే రైతుకి ఎంత ఇస్తో మనం ఊహించలేము. ఆ స్థాయిలో ఉంది ఈ రకం, ఈ నాందారి 238 రకం. వాటికి ఆల్టర్నేషన్ కోసం మన రైతులు చాలామంది అడుగుతున్నారు, అవి దొరకట్లేదు. మరియు 238 రకం గురించి కూడా మరొకసారి క్లారిటీ ఇవ్వమని మన రైతులు అడగడం జరిగింది చాలామంది. ఎందుకంటే మనం చూసిన వీడియోకే చాలామంది ఫిక్స్ అయ్యారు. ఇంకొకసారి ఫుల్ క్లారిటీ కావాలంటే మళ్ళీ మన రైతు దగ్గరికి రావడం జరిగింది ఈ పొలంలోకి. సో కొంచెం రైతు గారి అనుభవాలు కొంచెం డీప్గా తెలుసుకుందాము ఒక 2 నిమిషాల్లో. పెట్టండి సార్. చిన్న గ్లోపల్ ఈ కాయలు రాలుతున్నాయి మరి పోతే. సార్ ఇది ఎప్పుడు వేసారనేది మన వీడియోలో చెప్పారు. అసలు డేట్ కన్నా ముందు ఇత్తనం ఎలా ఉంది మీరు ఒకసారి చెప్పండి. మీకు ఒక్క నిమిషంలో చెప్పండి ఇత్తనం ఎలా ఉంది మీకు. ఇత్తనం పర్వాలేదండి, వేసుకో తగ్గ ఇత్తనమే. ముందు సైజ్ ఏమో 6-3 టైప్ వస్తాయి, సెకండ్ ఇదేమో మామూలుగా తేజ టైప్ వస్తాయి. 6-3 అంటే మనకి ఇది తేజాలు కాబట్టి 26 బంజారాలో కలుస్తుందిలే. మనం వేరే ఫీల్డ్ కూడా చూసాము, మనకి రైతు ఫోటోలు పెట్టారులే, అవి అయితే బంజారాలో 26 లో కలుస్తుంది. సెకండ్ కటింగ్ కాడి నుంచి ఇట్లా సన్న రకాలు. మీరు ఇరగ తీసి కానీ మంట కానీ చూసారు? మంట బాగానే ఉందండి, ఇబ్బంది లేదు. తొలి కోత కూడా అంతే ఉంది. కోతకి ఎంతమంది పట్టారు సార్? తొలి కోత 7 పట్టారు. ఇప్పుడు సన్నకాయలు కదా, కొంచెం 11 మధ్యలో పడతారు. మందులు ఎటువంటి మందులు కొట్టారు సార్? మందులు పెద్ద మందులో లేకపోతే యావరేజ్ మందులు? అన్ని రకాలు కొట్టా, అన్ని కలిపి కొట్టా, అన్ని రకాలు కొట్టా. కాటాలు ఎలా వస్తుంది సార్? కాటాలు పరాలు అమ్మునుపు, మరి ఇప్పుడు కొంచెం కాయ కొంచెం ఎండిపోయింది కదా, ఆరిపోయింది కదా చెట్లకే. ఎందుకని ఎంత ఆర తీసారు? జనం దొరక్క కూలీలు దొరక్క. మనం 275 కోసారు, చటిపోయేది. ఇంకా అటంటే ఇంక ఈ పట్టలు చాలక మనం మబ్బులు పెట్టున్నాయి కదా, అందుకని ఇవైతే తేజాలే సన్న రకాలు, చాలా సన్న రకాలు. మైకో ఎస్ఎస్ని 2222 అయ్యేలాగా ఉన్నాయి, అలాగే ఉన్నాయి. తేజాయాలకు ఎటువంటి రాజు లేదు.
కారణం ఏమైంటది అంటారు సన్నంగా మొదటి కోత ఎందుకు లా వచ్చింది ఇప్పుడు ఎందుకు సన్నంగా ఏ వాళ్ళే కంపెనీ వాళ్ళే చెప్పారు ఫస్ట్ కోత ఇంతే వస్తదిలే సెకండ్ టైం తగ్గుతది సైజ్ అని వాళ్ళే చెప్పారు చెప్పారు అవి కళ్ళంలో ఎంత కడిగారు ఆ 10 గంటలు అవి 18 వేలు కడిగారు అప్పుడు 18 వేలు కడిగారు మీరు అమ్మారా ఏసీ పెట్టారు ఏసీలో పెట్టా ఏసీ తాళే అన్న వచ్చింది మొదట్లో తాళే పెద్దగా లేదు 10 కేజీలు వచ్చింది 10 గంటల మీద 10 కేజీలు వచ్చింది తాళు మరి అద్భుతమే కదా చాలా అదృష్టమే అయితే మొదట్లో అప్పుడు ఎట్టం తోట అప్పుడు ఇంకా నలుపు ఇంకా బాగుంది వైగరి క్వాలిటీ బాగుంది నలుపు వచ్చింది బాగా అసలు చూడడానికి ఎవరైనా వచ్చారా కంపెనీ వాళ్ళు కానీ ఆ కంపెనీ మందులు కంపెనీ వాళ్ళు వచ్చారు మందులు కంపెనీ వాళ్ళు కాదు విత్తనాల వాళ్ళు కూడా వచ్చిపోతున్న వాళ్ళు కూడా వచ్చి చూసిపోయారు విత్తనాలు ఇచ్చిన వాళ్ళు మందుల కంపెనీ వాళ్ళు కూడా వచ్చి చూసిపోయారు ఏమన్నారు అప్పుడు చూసి వాళ్ళు ఏదో ఫీల్డ్ పెట్టుకొని వెళ్ళిపోయారు వాళ్ళ మందుల గురించి వాళ్ళ మందుల గురించి ఏ మందులు అయ్యి అవి డెలిగేట్ వాళ్ళు డెలిగేట్ దామ మందులు దామ మందులు పర్వాలేదు ఈ కొట్టుకుని నాకు మందులు బాగానే ఉన్నాయని చెప్పుకొని వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు ఏం చెప్పారు ఇతర వాళ్ళు వాళ్ళే వాళ్ళే చెప్పుకొని వెళ్ళిపోయారు మనతో పని లేకుండా ఎంతమంది వచ్చి ఉంటారు చూడటానికి వాళ్ళ వచ్చారు 15 మంది దాకా ఇంకా తర్వాత ఎవరు వచ్చారు వాళ్ళే వాళ్ళేనా వాళ్ళే 15 మంది వచ్చారు ఇంకా ఎప్పుడు సురేష్ వచ్చిపోతుంటాడు ఇప్పుడు కూడా పోత వచ్చింది పోత పర్వాలే పోత పింద అవుతుందా అవుతుంది మందులు కొట్టకెండోలు అవుతుంది ఇప్పుడు ఇది మందులు అవుతుంది వారం అవుతుంది మొన్న కొట్టే మొన్న కొట్టారా ఏ మందు కొట్టారు మొన్న ఇది పేరు అక్కడ ఉండయా అక్కడ లేవులే అక్కడ లేవా ఇదంటే పరిస్థితి ఈ సమయంలో కూడా ఏప్రిల్ ఇవాళ 16వ తారీఖు మనం వీడియో చేస్తున్నాం చూడండి అసలు ఎట్లా ఉందో ఈ కాపు ఈ క్వాలిటీ ఇంకా మందులు అసలు ముందు గడ్డి చెట్టుకి చెట్టు ఎత్తుంది ఈ గడ్డి ఇక్కడ మరి ఇంకా ఎక్కువ ఉంది చేను అంత గడ్డి ఉంది తీపి లేక కూలీలు కోయటానికి దొరక గడ్డి మందు కొట్టడం జరుగుతుంది ఇది ఒక రోజు వచ్చే మందా లేకపోతే ఎక్కువ టైం ఒక రోజు ఇంట్లో పోయే మందు అదే మంచిది సరే అయితే ఆ రేట్ల తర్వాత కానీ మీకైతే బాగుంది ఏంది మరి ఇట్లా ఉంది మరి నలుపు ఉంటుందా తోట ఇంకా నలుపు వచ్చింది ఇప్పుడు నలుపు పెరిగింది రెండో కోతకి బలం లేదు గడ్డి లాగుతుంది గడ్డి లాగుతుంది కదా అంతకు ముందు బాగా నలుపు ఫుల్ నలుపు ఆకు మా ఆకు కానీ ఎలా ఉంటుంది ఆకు ఆకు పర్వాలే కాపు చెక్కన పళ్ళ చెక్కనే సరిగ్గా చేసుకుంటే ఎంత ఇది ఇది బాగా చేసుకోగలిగితే ఎన్ని గంటలు అవుద్ది ఒక రైతుకి నాకైతే ఇది మొన్న ఒక 10 వచ్చింది ఇప్పుడు ఒక 10 రావచ్చు మళ్ళీ పచ్చికాయ ఉంది కదా పచ్చికాయ ఉంది ఎన్ని సెంట్లు ఇది ఇది ఉంటది 80 సెంట్లే 80 సెంట్లే 80 సెంట్లు తొలి కోత 10 వచ్చింది ఇప్పుడు ఒక 10 ఉంటది ఇది ఒక 10 ఉంటది ఇంకో 10 ఉంటది అంగ పచ్చికాయ ఉంటది పచ్చికాయ ఓకే 12 వస్తాయా 12-13 వస్తాయి అంటే ఉన్నకాయ సో మీ ఎస్టిమేషన్ 10 వాస్తవంగా చేయగలిగిన రైతుకి అయితే వైరస్ తట్టుకుంటుందా ఫస్ట్ వైరస్ ఇబ్బంది లేదు వైరస్కి వేసుకో తగ్గిస్తున్నాయి నల్లి నలసం పురుగు టైంలో పక్క వాళ్ళదే ఇది ఎలా ఉంది అది ఒక్కటి చెప్పండి పక్కన వాళ్ళదే వాళ్ళు కాకుండా మీరు ఫ్రెండ్స్ కానీ మీ చుట్టుపక్కల ఇంకో ప్రాంతాలు ఆ దిక్కులు ఈ దిక్కులు వేసి ఉంటారు అది పర్వాలే మనకైతే పర్వాలే ఇది వాళ్ళతో పోల్చుకుంటే ఈ ఇత్తనం ఎలా ఉంది మీరు చెప్పండి ఇత్తనం పర్వాలే బాగానే ఉంది వేసుకో తగ్గిత్తనం ఇది నల్లి నలసం పురుగు ఉన్నా సరే ఎప్పుడైనా వాడారు ఎక్స్పోనస్ అట్లాంటి ఎక్స్పోనస్ మనకు వచ్చింది ఎక్స్పోనస్ ఆలోచించారు అయితే తోటి రైతులకి అయితే మనం వీడియో చెప్పి మనం రికమెండ్ చేయొచ్చు అంటారా చేసుకోవచ్చు ఇబ్బంది లేదులే విత్తనం ముందు సైజు లావ్ వచ్చింది ఏది 6-3 టైప్ వచ్చింది ముందు కోత లావ్ వస్తుంది లావ్ వచ్చింది సెకండ్ టైం తేజ టైప్ వస్తుంది తేజ టైప్ వస్తుంది అంటే మనం అంటే 6 మూర కాలేదు అంటే మంట లేకపోతే 6 మూర అనుకోవచ్చు మంటే మంటే ఉందా మంటే అంటే ఇది ఎట్లా అంటే 2-6 బంజారా టైప్ ఇది మొదట అంటే బంజారా 2-6 దొరకని వాళ్ళకి ఇది ఇందులో రెండు ఉంటాయి అవును రెండు క్వాలిటీలు ఉంటాయి రెండు ఉంటాయి అంటే ఆ కళ నెరవేరుద్ది బంజారా దొరకట్లేదు అది అవును సో ఇది వేసుకుంటే బంజారా ఫస్ట్ కాపు వచ్చింది బలాలు పెడితే రెండో కోతకి ఎలా ఉంటుంది మళ్ళీ అదే సైజ్ వచ్చిందా ఆ సైజ్ అంత ఆ సైజ్ ఏం రాదు ఈ సైజ్ ఈ సైజ్ మనం కొంతమంది కావాలని ఏ బలం పెట్టినా నాగాడికి ఎక్కువ ఏం పెట్టేదే ఉంది కాబట్టి గడ్డి ఉందిలే కానీ మన దానికి గడ్డి ఉంది దీంట్లో అడుగునేది ఉంది బండ్లే అన్ని బండ్లు పొలాలు పెద్ద బండ్లు బండ్లు పెద్దయ్యా పెద్దయ్యా సట్లే ఇవన్నీ నా బండ్లు నాపరాలే నా బండ్లు అండి సరిగ్గా రేగడ ఉంది రేగడ కానీ ఎర్రపొలాలు కానీ బాగా చేయగలని రైతుకి ఎకరాకి ఎన్ని క్వింటాలు వస్తా అంటారు తీసుకోవచ్చు 40-40 పైన తీసుకోవచ్చు 40 బాగా
అందరితో పాటు ముందు ఆడేసుకొని చేసుకుంటే కాస్తనే ఉంటది. కటింగ్ అయ్యే కొద్ది కాస్త ఉంటది. కటింగ్ అయ్యే కొద్ది కాస్తనే కోత రాలటం ఇవన్నీ అంటే మన వర్షాకాలం టైంలో మనకైతే ఏం లేదు, బాగానే ఉంది. కాపు బాగానే పర్వాలా, రాలిపోయిన పోత రాలిపోయినా ఉన్నకాయ పర్వాలా. అది అంత పూసిన పువ్వు వల్ల కాదు కదా. చూడు చూడండి ఎంత. అయితే ఓవరాల్ గా అయితే వేసుకోవచ్చు అంటారు, ఇబ్బంది లేదు. మీ నంబర్ ఇవ్వమంటారా? నెంబర్ వద్దులే. ఎందుకని? ఇంకెందుకు ఫోన్ చేస్తుంటారు? ఇప్పటికే ఫోన్లు వస్తున్నాయి. ఇప్పటికే ఫోన్లు వస్తున్నాయా? మీ పేరు బాబాయ్? ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఇప్పుడు చూడటానికి వచ్చారు? ఎట్లా ఉంది ఇది? బాగుంది. తోట తోట బ్రహ్మాండం. పెద్దగా మాట్లాడి వినపడదు. నేను సరిచి పెడతాను. తోట బాగానే ఉంది, బాగానే కాసింది. తోటకి విత్తనానికి ప్రాబ్లం ఏమి లేదు. 80 సెంట్లు అంట. 80 సెంట్లు ఫస్ట్ కోత 10 క్వింటాలు అంట. 10 కేజీలు ఏమో సుమారు తాలుగా వచ్చింది అన్నారు. ఎక్కువ దగ్గర విత్తనం ఇది. మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు విత్తనం? ఇంత గడ్డిలో మీరు అసలు ఇంత గడ్డిలో మామూలుగా మన రకాలు అంటే మనం వేసుకునే రకాలు నిలబడతాయా? నేనే వేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు విత్తనం సూచన కాదు. ఈ తేజ అని మీరు వేద్దాం అనుకుంటున్నా? తేజేలే కానీ లావుగా ఉంటాయి విత్తనం. ఇప్పుడైతే సన్న రకాలు ఇప్పుడు బాగానే ఉంది. సన్న ఇప్పుడు ఫస్ట్ కాయ మటుకు లావుగా వద్దంట. బాగానే ఉంది విత్తనం మటుకు. బాగుంది. మీరు ఎందుకు వేయాలనుకుంటున్నారు అది చెప్పండి. అదే విత్తనం చూసినాక బాగుంది కాబట్టి. కాపు చిక్కనైనా లేకుంటే గడ్డిలో ఎంత ఉందని అయినా సరే కాపు చిక్కదానమే. గడ్డిలో అయినా గడ్డి అంటే మామూలుగా ఇతను పీకించుకుంటే బాగుండేది. ఏంది ఈ దోమ ఇవన్నీ ఉండగా కానీ ఎంతసేపు కాల్చిందంటే మళ్ళీ 6-7 గంటలు పచ్చికాయ ఉంది గట్టిగా. 80 సెంట్లకు కూడా 30 అయితే ఇది వేసుకోవాల్సిన ఇతనమే. మీ ఊర్లో తోటలు ఎట్టండి చెప్పండి. మీరు ఎన్ఎస్ పాలెం కదా, మనుషులు తన పాలెం. మనుషులు తన పాలెం. మీ ఊర్లో ఇప్పుడు తోటలు ఎట్టండి చెప్పండి. మా ఊరు తోటలు బాగాలేవులే. ఉన్నాయా? తీసేశారా? కొన్ని ఉన్నాయి, కొన్ని తీసేశారు. 10-15 కాడికి 20 కాడికి ఇంకా స్టాఫ్ ఇవ్వదన్న గట్టిగా అనుకుంటే బాగుంది తోట. పచ్చికాయ కొద్దిగా వైట్ కలర్ లో కనిపిస్తూ ఉంటది. ఎందుకైనా మంచిది, వెనక చిక్కేసుకుంటే మంచిది. మెయింటెనెన్స్ సరిగ్గా లేదు కానీ సరిగ్గా ఉంటే ఈ జోడు బాబా ఈ కొమ్మ షెడ్ గడ్డి అంతా గడ్డి ఉంది కదా. మొదలు కనబడలేదు, సాలు కనబడలేదు, బోధ కనబడలేదు, అంతా గడ్డి కాయ చూడు. ఎరగ్గాసింది, ఎరగ్గాసింది. వైరస్ కూడా లేకుండా ఎంతసేపు ఉందంటే ఇంతసేపు వైరస్ లేదు. దాని తిరుగుతూనే ఉంది. దాం మామూలుగా లేదు. అయితే కింద నుంచి నా దగ్గర దగ్గర పెట్టాడు. జానకోటి పెట్టడం మనకి జరిగింది. జానకోటి పెట్టాడు. దగ్గర దగ్గర పాదులేశారు. కింద నుంచి బుట్ట అయితే తక్కువ, కొద్దిగా హైట్ పెరిగిన తర్వాత బుట్ట వస్తుంది. దీనికి గల కారణం కొద్దిగా దగ్గర పెట్టడం ఒకటి. కొంచెం అడుగు ఒక మొక్క పెట్టినట్టయితే ఒక బోధి నుంచి ఒక జాన పైన ఒక అరడుగు పైనుంచి కొమ్మలు సాగడం జరిగేది. అయితే దీనికి ఒక పద్ధతి ఉంది. ఇప్పుడు కొమ్మలు బాగా రావాలంటే మనకి మార్కెట్ లో నేను తర్వాత చెప్తాను, ఆ మంచి మందులు కొట్టుకుంటే సైడ్ కొమ్మలు బాగా వస్తాయి. ఇదైతే మాత్రం కొంచెం ఒక అడుగు నరక నుంచి బుట్ట కట్టడం జరిగింది. పర్వాలేదంటే వాళ్ళు కూడా చూడలేదు కదా. విత్తనం ప్రాబ్లం ముందుకు వేయడెత్తూరం చేస్తాడే కొద్దిగా అత్తడే దూరం. అయితే ఇప్పుడు మనకి
ఇది పచ్చికాయ వరకు ఐదారు ఇంకా పోత తీసేయలే పోతాది ఎండకు అవి ఉండ కానీ అవి లెక్కలే కాదు ఉండకాయ వరకే లెక్క మనకి చేయనంతా గడ్డిందండి నడాలంటే భయం పడుతుంది అతను వారం కింద మందు కొట్టుకోవాలి 10 రోజుల కింద ఇదండి నేను వివరాలకు చెప్పొచ్చేది తేజాలు తేజాలని ఆశపడే ప్రతి ఒక్కరూ సింపుల్లో పెట్టుబడి తక్కువలో మనం వేద నేలలు వీక్ గల నేలలు పత్తి పత్తి వీకి మళ్ళీ వేసుకునేటువంటి నేలలు సెకండ్ క్రాప్ కూడా మిరపతోట ఈగల నేలలు బలం పెట్టకుండానే మనకు అవుతుంది తప్పకుండా అవుతుంది మొదట్లో ఇంకా గ్రీనిష్ గా బాగా క్వాలిటీగా ఉందంట కాయ ఎత్తుంటే ఏదైనా చేయబుద్ది అది చాలా మనిషి రైతుకు షేర్ వచ్చింది అది ఇట్లా కాస్తంటే రైతుకి చేయబుద్ది లేకపోతే సచేనికలు కూడా రాబుద్ది కాదు వాస్తవంగా మన రైతులు సన్న రకాలు అంటే జనరల్ రకాలు నార్మల్ రకాలు ఎంచుకోవటం వలన 4-5 రోజులు బాగానే ఉంటుంది తర్వాత మళ్ళీ ఎప్పుడు సడన్ గా తోట మొక్క మార్చిద్ది అర్థం కాని పరిస్థితి ఇవన్నీ ఒక 2 రోజులు లేట్ అయినా మందులు 4 రోజులు లేట్ అయినా పెద్దగా ఫీల్ అవ్వవు నష్టం అంటూ ఉండదు ఎందుకంటే తట్టుకునే రకాలు కాబట్టి సో అందుకని నేను చెప్పేది నేను చెప్పొచ్చేది ఏంటంటే మన రైతులకి ఇటువంటి వైరస్ టోలెన్స్ రకాలు పెంచుకొని సేఫ్ జోన్లో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్.